సిఐటియు పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ జీడీకే 212A ఇంక్లైన్ ఫిట్ కమిటీ సమావేశం ఆదివారం బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎన్నికల నుంచి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి కార్మికులకు తెలిసిందేనని, సింగరేణి యాజమాన్యం సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభించడానికి కార్యరూపంలోని తీసుకురావటం కోసం సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలకు కొనసాగుతున్నాయని, కారుణ్య నియామకాలలో యువ కార్మికుల సంఖ్య పెరుగుతుందని, వారి పిల్లల చదువుల కోసం సింగరేణి స్కూల్స్ అన్నింటినీ సిబిఎస్ఈగా మార్చాలని సిఐటియు పోరాటం చేసిందన్నారు. పోరాటాల ఫలితంగానే సింగరేణి యాజమాన్యం సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభించడానికి కార్మికుల అభిప్రాయాలను కోరటం అభినందనీయమన్నారు. అలాగే మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే గ్రాడ్యుయేటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం కోసం GDK1 & 3 ఇన్క్లేవ్ దగ్గర ప్రారంభించడం జరిగిందని, వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సింగరేణి హాస్పిటల్ మెరుగుపరచాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ మేరకు డాక్టర్ల రిక్రూట్మెంట్, హాస్పిటల్ సదుపాయాలు మెరుగుపరచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కార్మికుల చిరకాల కోరిక సొంతిల్లు కార్మికులందరికీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కలిసి కసరత్తు ప్రారంభించారని తెలుస్తోందని, తక్షణమే కార్మికుల సొంతిల్లు అమలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సొంత ఇల్లు అమలు అయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఎన్నికలు జరిగి 3 నెలలు అయింది, గెలిచే సంఘానికి ఏమో సర్టిఫికేట్ లేదు, ఆదిత్య సంఘం అధికార సంఘంగా 2 సంఘాలు ఒకటై దాన్ని 4 సంవత్సరాలు చేయాలన్న దుర్వృత్తి యాజమాన్యంతో బారిన చేస్తా ఉన్నారు. కార్మిక సమస్యలన్నీ గాలికి వదిలేసిండ్రు, కానీ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ను సిఐటియుగా మేము ఎన్నికల వాగ్దానంలో చేసిన డిమాండ్లన్నీ కూడా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ, కానీ ఒక సిఐటీగానే కార్మికులు మమ్మల్ని గెలిపించకపోయినా కార్మిక సమస్యల కోసం ఎప్పటికప్పుడు యాజమాన్య చర్చలు తీసుకెళ్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మంచిళ్ళ శుద్ధి కేంద్రం గోదావరికి GDK 1 దగ్గర ఒక ఆరంభించబడ్డది, అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా దానికి సంబంధించి పూర్తి అయ్యే వరకు ఆర్ఓ ప్లాంట్ పెట్టాలంటే కొన్ని పెట్టిండ్రు, కొన్ని పెట్టలేదు. ఆ పెట్టిన ప్లాంట్ సంబంధించిన కొన్ని ప్లాంట్స్కు సరిగ్గా పనిచేయట్లేదు, వాటికి నీళ్ళంతా లేవు, వాటి మీద లోడ్ ఎక్కువై కొన్ని ఫెయిల్ అయిపోయినాయి. యాజమాన్యాన్ని వెంటనే వాటిని పునరుద్ధరణ చేసి మళ్ళీ మిగతా పెట్టని కూడా పెట్టించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే హాస్పిటల్ సమస్యలు కూడా ఇంకా పూర్తి కాలేదు, డాక్టర్లకు రిక్రూట్మెంట్ ఇచ్చిండ్రు, అది కూడా వెంటనే రిక్రూట్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ మెయిన్గా స్కూలు సిబిఎస్ సిలబస్ సింగరేణిలో ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, వెంటనే స్కూలు ప్రారంభించాలని చెప్పి చైర్మన్ గారికి అందరు డైరెక్టర్ చెప్పడం జరిగింది. దాన్ని ఈ మధ్యనే సర్టిఫికెట్ ఇచ్చిండ్రు, ఇది ఒక శుభపరిణామం. ఆ వెంటనే ఆ స్కూల్ ప్రారంభించి వచ్చే సంవత్సరానికి పిల్లలందరికీ అందుబాటులో ఉంచడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే సొంత ఎన్నికలకు సంబంధించిన పోరాటాన్ని ఇంకా వదిలిపెట్టాం, ఎట్టి పరిస్థితి కూడా సాధించే వరకు సిఐటు దాన్ని వెంబడే ఉంటుంది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో సహా డైరెక్టర్లకి ఎమ్మెల్యేలకి అందరికి కూడా ఇప్పటికే మెమోరాల్ ఇచ్చినాం. దానికి సంబంధించిన విధివిధానాన్ని కూడా యాజమాన్యానికి సమర్పించినాం. యాజమాన్యం దానికి సానుకూలంగా దానికి ఒక కమిటీ చేసి దీన్ని ఖచ్చితంగా సంతీతికల ఇవ్వడం కోసం ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. దానికి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరు చొరవ తీసుకొని డైరెక్టర్తో చర్చించి సంతీతికల నెరవేర్స్తే సిఐటి ఇచ్చిన మేనిఫెస్టో పరిపుష్టి చేసినట్టు అవుద్ది. ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి తీర్థమని కూడా కార్మిక వర్గానికి హామీ ఇస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎన్నికల పేరు చెప్పి లేదా రకరకాల కోడ్లు వచ్చినాయని చెప్పి పేరు చెప్పి ఇలా చాలామందికి ప్రమోషన్లు ప్రాంతాల్లో ఆపేస్తున్నారు. 19 క్లైమ్కి సంబంధించిన, వకీల్పల్లికి సంబంధించిన చాలామంది 100 మందికి OCP 3 ఇలా ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ వచ్చిన ఇలా ఎన్నికల కోడ్లు చెప్పి ఆపుతా ఉన్నారు. వాస్తవంగా 19 క్లైమ్లో కార్మికులు సర్ప్లేస్ ఉన్నారు, OCP తక్కువ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల ఇలా అదనంగా నష్టమవుతుంది తప్ప లాభం కాదు. అందుకనే వాళ్ళ వెంటనే 100 మందికి మజ్జూరు ఇచ్చేసి సర్ఫేస్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము ఆర్టీపీ యాజమాన్యంలో కోరుతా ఉన్నాం. ఇంకా సింగరేణిలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి, ఇవన్నిటి మీద అంచెలంచెగా సిఐటి పోరాటం చేసి కార్మిక వర్గాన్ని అండదండలతో సాధిస్తామని చెప్పి కార్మిక వర్గానికి హామీ ఇస్తా ఉన్నాం. ఈ సమావేశంలో RG1 కార్యదర్శి మెండెల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఆసారి మహేష్, ఏ శంకర్, వంగల శివరామరెడ్డి, వినయ్ కుమార్, తిప్పారపు రాజు, బొంకూరి సురేష్, ఎం సుభాష్ కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకున్నాం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, non-AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660004330.